క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవడమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత పర్యవేక్షణకు నేరుగా బాధితుల వద్దకు ముఖ్యమంత్రి. కొత్త విధానాన్ని కొనసాగిస్తూ గోదావరి లంకల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన, నాడు ఫోటో సెషన్లో నేతల పర్యటన, బాధితుల వద్దకు నేరుగా వెళ్ళి మాట్లాడేవారు కాదు. నేడు తక్షణ సాయం అందించాక జనం మధ్యకు వస్తున్నా, దీన్ని ఒక సరికొత్త విధానంగా అమలు చేస్తున్నాం. పేదల సాయంతో వెనుకడుగు వేయకండి అని కలెక్టర్లకు చెప్పాం. నష్టపోయిన ప్రతి వ్యక్తికి పరిహారం అందించాం. మనం ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థ వల్ల ఇది సాధ్యమైంది. పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం. లంక గ్రామాల వరద బాధితులతో సీఎం వైఎస్ జగన్ బాధితుల కష్టాలు వింటూ పంట నష్టం పరిశీలన అంటూ అక్కడ వివిధ ఇళ్ల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఫోటోలతో సహా రాసుకొచ్చారు. లేకపోతే బురద రాతలే పునరావృతం అంటూ పోలవరం కట్టక ముందు ముంపును గురైన గ్రామాలే ఇప్పుడు మునక. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయనప్పుడు కొత్తగా ముంపు సమస్య అక్కడిది. గత 4 ఏళ్లలో 1677 కోట్లు వెచ్చించి ఇప్పటికే 8446 కుటుంబాలకు పునరావాసం చంద్రబాబు నిర్వాకాలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేలా రామోజీ దుర్బుద్ధి అన్నటువంటి వార్త నేను మొన్నే చెప్పాను. ఎప్పటి నుంచినో అక్కడ ముడుగుతూనే ఉంటాయి. ఏళ్ల తరబడి చూస్తున్నాం అక్కడ, ఇప్పుడు ముణుగుతున్నట్టుగా రాస్తున్నారన్నట్టు ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. అది లేకపోతే పోలీసులే ఫస్ట్ టార్గెట్ అంటూ మొన్న పొంగనూరులో జరిగింది, పోలీసులని దెబ్బ కొట్టడం కోసమే చేశారన్నట్టు ముందస్తు పన్నాగంతో వారిపై మూకమ్మడి దాడి. పొంగనూరు వద్ద బందోబస్తు విధుల్లో ఉండగా హఠాత్తుగా విరుచుకుపడిన టీడీపీ గుండాలు, కంటి చూపు కోల్పోయిన కానిస్టేబుల్ రణధీర్ వెల్లడి. బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ప్రభుత్వం 10 లక్షల రూపాయల సాయం, మినిస్ట్రీల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటన. చంద్రబాబు పన్నాగాన్ని ఎండగట్టిన మంత్రులు, కడప సెంట్రల్ జైలుకి 72 మంది నిందితులు తరలింపు అంటూ కానిస్టేబుల్కి కంటి చూపు, ఒక కంటి చూపు పూర్తి కోల్పోయారు, రెండో కంటి చూపు చాలా వరకు దెబ్బతినుంది. ఆ నేపథ్యంలో ఆయన్ని చూపించడం అనేది జరిగింది. అయితే ఇలాంటి ఒక దారుణమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వార్త ఈనాటికి కానీ జ్యోతికి కానీ, అదే గనక ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లోనో జరిగి ఉంటే ఇవాళ ఏంటి ఒక వారం 10 రోజుల పాటు సీరియల్గా రాసేవాళ్ళు. ఇది తెలుగుదేశం వాళ్ళ చేతిలో జరిగింది కాబట్టి అసలు అది వార్తే కాదు, సాక్షి వాళ్ళకి వార్త అయింది. లేకపోతే మూలధన